దిశ ఘటనపై స్పందించడానికి మనతో పాటు సుధాకర్ గారు ఉన్నారు. సుధాకర్ గారిని అడిగి అసలు ఏంటి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనేది ఆయన మాటలు తెలుసుకుని ప్రయత్నం. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఎలా చూస్తారు ఈ ఘటన? దిశ ఆడపడుచు పైన జరిగిన అత్యాచారం, పాసిఫిక్ రేపు, మర్డర్, ఇదే బ్రిడ్జ్ దగ్గర కాల్ చేయడం, సభ్య సమాజం తలతో సిగ్గుతో తల వంచుకున్న నేపథ్యం అసలు ఎవరికి కూడా మనసులో మనసు లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇష్యూ అయిపోయింది, దేశవ్యాప్తంగా కాదు. అందరు ఒకటే, ఇప్పుడు ప్రత్యేక చట్టాలు రావాలా, ఊరు ఒకటే మార్గం అనేది పాపులర్ డిమాండ్. ఇప్పుడు ఈ దర్యాప్తులో భాగంగా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పారిపోయే నేపథ్యం, పోలీసుల మీద తిరగబడిన నేపథ్యంలో ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ ఏదన్నా పెట్టండి, ఇది సహజ న్యాయం జరిగిందని అందరూ అనుకుంటున్నారు. వి హావ్ టు అప్రిషియేట్ వాట్ ఎవర్ ద పోలీస్ సమన్వయ సంయమనం పాటించారు ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గరే. మాకు ఒప్పచెప్పండి, ఇలా సంఘాలు చూసుకుంటామని పాపులర్ డిమాండ్. అంత కసితో ఉన్నారు ప్రజలు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందరూ మేల్కొని ఏకవాక్య తీర్మానం చేసి పార్లమెంట్ జరుగుతుంది. ప్రత్యేక చట్టం, ఉరి ఒకటే మార్గం. ఇక భయపడాలి, ఈ చట్టాలు ఉన్నాయి. ఇక మనం ప్రయత్నం చేసి ఏ ఆడపడిచిపోయిన ఆ యొక్క నజరతో చూస్తే మనకి ఉరి అనే తలంపు వస్తే తప్ప కంట్రోల్ కావు. మద్యపానం కూడా కంట్రోల్ చేయాలి. నేషనల్ హైవేల పక్కన ఈ బెల్ట్ షాపులు ఆదాయ మార్గంగా విచ్చలు విడిగైపోయినాయి. దాని మీద కూడా దృష్టి పెట్టాలి. అందరూ ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టే అవకాశం పెట్టి చీఫ్ మినిస్టర్ గారు కూడా ఇంకా సజెషన్ తీసుకోవాలి. ప్రధానమంత్రి గారికి కూడా మేము లెటర్ రాశాను, హోంమంత్రి గారికి రాశాను. ఆ దిశలో కొత్త చట్టాలు వచ్చేసి ఒక భయం కలగాలి ఇలాంటి దౌర్భాగ్యులకి, రాక్షసులకి, క్రూరముఖాలకి. ఆ దిశలో చర్యలు తీసుకోవాలని మా డిమాండ్. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.